హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలంగాణ పండుగలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర ఏది? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతర ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సమ్మక్క సారక్క జాతర పెద్ద జాతర. ఫ్రెండ్స్, పెద్ద పండుగ అన్న కానీ సమ్మక్క సారక్క జాతర అనేసి చెప్పుకోవచ్చు. అలాగే సీట్ల పండుగను ఎవరు జరుపుకుంటారు? సీట్ల పండుగను ఎవరు జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి లంబాడీలు సీట్ల పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారక్క జాతర సందర్భంగా దేవతలకు సమర్పించే బెల్లాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 మంత్స్ వ్యాలిటీతో కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని 6 మంత్స్ వ్యాలిటీతో కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని తీసుకోవచ్చు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా దేవతలకు సమర్పించే బెల్లాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, బంగారం అనే పేరుతో పిలుస్తారనమాట. బంగారం పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అక్కిపెన్ ఎవరి దేవత? అక్కిపెన్ ఎవరి దేవత? ఆన్సర్ గోండు గిరిజనుల దేవత. అక్కిపెన్ గోండు గిరిజనుల దేవత. తర్వాత క్వశ్చన్, మెదక్ జిల్లాలో ప్రఖ్యాత యాత్రాస్థలం ఏది? మెదక్ జిల్లాలో ప్రఖ్యాత యాత్రాస్థలం వచ్చేసి ఏడుపాయలు. ఏడుపాయల యాత్రాస్థలం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? పెద్దగట్టు జాతర వచ్చేసిందను సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారంటే లంబాడీలు జరుపుకుంటారనమాట. తీజ్ పండుగను లంబాడీలు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత ఎవరు? ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత దుర్గాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? సమ్మక్క సారక జాతర వచ్చేసిందను 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుందనమాట ఫ్రెండ్స్. ఇది కూడా ముఖ్యమైన పాయింట్, ముఖ్యమైన క్వశ్చన్. సమ్మక్క సారక జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే తెలుసుకున్నాము. మొత్తం బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరుపుతారనమాట. ఈ 9 రోజులు రోజుకో పేరుతో బతుకమ్మని పిలవడం జరుగుతుందనమాట. ఆ మొత్తం 9 రోజులకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్నాం. బతుకమ్మని ఏ పేరుతో పిలుస్తారు? మొదటి రోజు ఏ పేరుతో పిలుస్తారు? 2వ రోజు ఏ పేరుతో పిలుస్తారు? మొదటి రోజు ఎటువంటి నైవేద్యం పెడతారు? 2వ రోజు ఎటువంటి నైవేద్యం పెడతారు? ఈ విధంగా మొత్తం 9 రోజులకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసింది ఫస్ట్ బతుకమ్మ పండుగ మొదటి రోజు వచ్చేసిందను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారనమాట. బతుకమ్మలో మొదటి రోజున ఏమని పిలుస్తారంటే ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. నైవేద్యం వచ్చేసి నువ్వులు నూకలు నైవేద్యంగా పెడతారు. తర్వాత 2వ రోజు బతుకమ్మ పండుగను, 2వ రోజు బతుకమ్మ పండుగను అటుకుల బతుకమ్మ అనే పేరుతో పిలుస్తారనమాట. ఎట్లా ఏమని పిలుస్తారు? 2వ రోజు బతుకమ్మ అంటే అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. నైవేద్యంగా వచ్చేసి ఉడకబెట్టిన పప్పు బెల్లం అటుకులు నైవేద్యంగా పెడతారు. నెక్స్ట్ 3వ రోజు బతుకమ్మ. 3వ రోజు బతుకమ్మను వచ్చేసిందను ముద్దపప్పు బతుకమ్మ అనేసి పిలుస్తారు. నైవేద్యంగా ముద్దపప్పు పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు. 4వ రోజున వచ్చేసిందను నానబియ్యం బతుకమ్మ అనేసి పిలుస్తారనమాట. ఇంకా 4వ రోజు నైవేద్యంగా తడిబియ్యం పాలు బెల్లం నైవేద్యంగా పెడతారు. 4వ రోజున ఏమని పిలుస్తారంటే నానబియ్యం బతుకమ్మ. నెక్స్ట్ 5వ రోజు, 5వ రోజును అట్ల బతుకమ్మ అని పిలుస్తారనమాట. నైవేద్యంగా అట్లు దోశలు పెడతారు. 6వ రోజు,
ఆరో రోజు వచ్చేసిందను అలిగిన బతుకమ్మ అనేసి పిలుస్తారనమాట. ఇక్కడ నైవేద్యంగా ఏముండదు ఫ్రెండ్స్, ఆరో రోజును అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు, ఏడో రోజును వేపకాయల బతుకమ్మ అనేసి పిలుస్తారు. నైవేద్యంగా బియ్యం పిండిని వేప పండ్ల ఆకారంలో చేస్తారనమాట. ఎనిమిదో రోజు వచ్చేస్తున్నాం వెన్నముద్దల బతుకమ్మ అనేసి పిలుస్తారు. ఆ రోజు నైవేద్యంగా వెన్న, నువ్వులు, బెల్లం నైవేద్యంగా బతుకమ్మకు పెడతారు. తర్వాత చివరి రోజు తొమ్మిదో రోజున ఏమని పిలుస్తారంటే సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. నైవేద్యంగా పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయల చిత్రాన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, వివిధ పొడులతో అన్నం అయితే చేస్తారనమాట. ఈ విధంగా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను అయితే జరుపుకుంటారు. ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక్కో పేరుతో బతుకమ్మని పిలవడం జరుగుతుందన్నమాట. ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారనే విషయాలన్నీ మీరు గుర్తుంచుకొని ఉండండి ఫ్రెండ్స్. ఇవన్నమాట తెలంగాణ పండుగలు అనే దాని సబ్జెక్టుకి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు. మరిన్ని వివరాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.